ఈ ఈశ్వర్ ఆయన ఈ పంచాయతీలు అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ మీకు ఆడిటింగ్ స్పెషల్ ఆడిటింగ్ అనేది పెడుతున్నామని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి డిపిఓ రవికుమార్ గారు ఒక లెటర్ ఇచ్చారు స్పెషల్ ఆడిటింగ్ పెట్టడం అని. దాని మీద ఆడిటింగ్ రిపోర్ట్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పోయింది. దాని మీద ఈ స్పెషల్ ఆడిటింగ్ పెట్టమైంది, మాకు ఎలాంటి ఉత్తర్వులు జరగలేదు మేము. ఇదంటే ఈ లేకుండా చేయడానికి ఈ డిపిఓ రవికుమార్ గారు ఎక్సర్స్ నుంచి ఈశ్వర్ నుంచి 15 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఈ 15 లక్షల రూపాయలు తొందరలో ఇవ్వాలి అని కూడా చెప్పాడు. దాని మీద మేము వెరిఫికే చేశాము. వెరిఫికేషన్లో కూడా ఆయన 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. తర్వాత మినిమం బేరం ఆడితే 4 to 5 lakhs ఇచ్చేయండి, దాని తర్వాత ఇదంతా నా చేతిలో ఉంటుంది, నేను క్లోజ్ చేయించేస్తానని కూడా ఈయన అష్యూరెన్స్ ఇచ్చాడు డిపిఓ రవికుమార్. దాంతో ఈరోజు ఆయన బి ఈశ్వర్ నుంచి ముందు అడ్వాన్స్గా 1 లక్ష రూపాయలు ఈరోజు 12:55 తీసుకున్నాడు. తర్వాత మేము వచ్చి మేము ఆయన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలిస్తాము. మరి అక్కడ మోదీ కానీ ఆ మోదీకి తోడుగా మన ఇక్కడ నియంత్రణ పాలన మన రాష్ట్రంలో జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా నేను 2 మాటలు చెప్పి కొని చేశాను. అక్కడ ఛాయ్ వాళ్ళ, ఇక్కడ గూడు వాళ్ళ. ఈ ఛాయ్ వాళ్ళ గూడు వాళ్ళతో ఈ రాష్ట్ర కలెక్టరేట్ ముద్దడి పెట్టినటువంటి మైనాసి నాయకులు నమస్కారం చెల్లిస్తాను. దుర్గారాణి గారు వచ్చారు. దయచేసి ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగానే ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని దీనికి ఇన్ఛార్జిగా మన మాజీ మంత్రి గీతారెడ్డి గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ లో ఇలాంటి మీటింగ్లు జరుగుతాయి. అన్ని ఇంత పెద్ద మీటింగ్ లో కాదో తెలియదు కానీ ఇక్కడ మేడ్చల్లో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందంటే తప్పనిసరిగా అదంతా మీ అందరి కృషి, మీ నాయకుల కృషి. ప్రతి ఒక్క నేర్చుకున్న మీ మీటింగ్ ఈరోజు మీరు అక్కడ జరిగినారు. అసమర్థ బీజేపీ తీర అసమర్థ పాలనే కదా, ఒప్పుకుంటారా మీరందరూ? ఆడవాళ్ళు వేస్ట్ పాలన కదా. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒక చాలా పెద్ద ఇష్యూ అంశం. మోదీ అక్కడ నియంత, కేసీఆర్ ఇక్కడ నియంత. ఒకరు ఛాయ్ దాటితే ఇంకోరు ఏం దాడతారో మనకందరికీ తెలిసింది. మరి మోదీ వచ్చి ఏం చేశాడు? రోడ్లు, ఎన్నో కర్మాగారాలు, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎయిర్పోర్ట్స్, ఇంకా చెప్తూ పోతే లిస్టు పెరుగుతూ ఉంటుంది. ఇన్ని తెచ్చి ఒక దేశాన్ని, ఒక ఆర్థిక స్తోమత గల దేశమని ప్రపంచంలో నిలబెట్టినటువంటి కాంగ్రెస్ ఎక్కడా? ఈ రోజు ఉన్నటువంటి అర్ధరాత్రిన మరి ఆర్థికవేత్తలను కూడా మాట్లాడించకుండా, ఆర్బీఐతో మాట్లాడకుండా, ఎవరికి తెలియకుండా ఒక నియంత కాబట్టి నోటు బందీ తెచ్చాడు. పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత కష్టపడ్డది ఎవరు? సమస్యలు ఎదుర్కొన్నది ఎవరు? చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలన్నీ మూత పడ్డాయా లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నా.
అన్ని లైన్లో నిలబడి 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 ప్రతి సంఘీభావం తెలుపుతున్నాం. ఆర్టీసీ సోదరులకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. మరి రేపటి మిలియన్ మార్చ్కి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తారని చెబుతూ, ఈ పరిస్థితుల్ని ప్రజలు చూస్తున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినా మరి ఏం మార్పు లేదు. ఈ ఆర్టీసీ అనేది వాళ్ళకి తప్పనిసరిగా నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఇప్పుడు కొత్తగా చూడండి, ఏపీఎస్ఆర్టీసీనే ఉంది, టీఎస్ఆర్టీసీ లేదు అని చెప్పి తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఈ అధికారులు పనిచేస్తున్నారు. ఏమేస్తుంది, ఏం గవర్నమెంట్ నడుస్తుంది? జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అన్ని స్కీమ్లు ఆగిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే తొందరగానే ముఖ్యమంత్రి కూడా కళ్ళు తెరవాలి, ప్రజా సమస్యల్ని వినాలి, ఉండి మంకు పట్టు వదలాలి, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్క కలెక్టరేట్ ఎదుట అజిటేషన్స్ జరిగినాయి, ధర్నాలు జరిగినాయి. మరి ఈ ధర్నాలు ఎందుకు చేస్తున్నామంటే, పరిస్థితి చూస్తుంటే ఆర్థిక మాంద్యంలో ఉంది ఈ దేశం, రాష్ట్రం కూడా. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే, ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, మరి బీజేపీ నాయకుడు మన ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నటువంటి చేష్టల పని. ఆయన చేసింది ఏంటి, ఎవరిని అడగకుండా, ఆర్బీఐని అడగకుండా, ఏ ఒక్క ఆర్థికవేత్తను కూడా మాట్లాడించకుండా మనకు నోట్ బందీ తీసుకొచ్చాడు. డిమానిటైజేషన్ ఎందుకురా బాబు తెచ్చావంటే, టెర్రరిజంని కంట్రోల్ చేస్తా, బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తా, బయట ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా తీసుకొస్తా అన్నాడు. ఒక్కటి కూడా జరగదు. ఏ టెర్రరిజంని కంట్రోల్ చేశాడు, ఏ బ్లాక్ మనీని తీసుకొచ్చాడు, బ్లాక్ మనీని తీసుకొచ్చి 15 లక్షలు వేస్తానని చెప్పి ప్రతి ఒక్క పేదవాడిని ఓటు కొట్టుకున్న తర్వాత ఆ పేదవాళ్ళ జేబుల్లోనే చిల్లులు వేసి డిమానిటైజేషన్ అని వాడు చిన్నగా చిన్న చితక వ్యక్తి కూడా కొంచెం బ్యాంకులలో సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు కూడా తీసుకుంటాడు. ఎంత పొదుపు చేసినా తన సొంత కర్షాశ్రితమైనటువంటి డబ్బులు బ్యాంకులో వేస్తే ఆ ఒక పేదవాళ్ళే క్యూలు కట్టి క్యూ పెట్టి ఎంతోమంది చనిపోయి కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా నగదు లేకుండా అందరూ మూతబడిపోయి మనకు బాగా తెలుసు. డిమానిటైజేషన్ వ్యవసాయం ఒక దగ్గర దెబ్బ, ఉద్యోగాలు దెబ్బ, ఫ్యాక్టరీలు మూతబడిపో, ఎవరికి న్యాయం జరగలేదు. అది ఒక చాలా పెద్ద దెబ్బ మాకు జరిగింది. పోనీ అదైందన్న తర్వాత జిఎస్టీ అన్నారు. జిఎస్టీని కూడా అర్థంపర్థం లేకుండా కన్ఫ్యూజన్లో పెట్టి ఒక లెవెల్లో ఎక్కువ చేస్తాడు, తక్కువ చేస్తాడు, తక్కువ చేస్తాడు, ఎక్కువ చేస్తాడు కన్ఫ్యూజన్లో పడేసి ఆయనకే అర్థం కాని పరిస్థితిలో జిఎస్టీతో కూడా చాలా పెద్ద. ఈరోజు మీరు చూస్తుంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో మనకి ఎన్ని కార్ సేల్స్ ఎంత బాగా ఉండేవి, అవి 36% పడిపోయి. ఇప్పుడు టాటా కానీ, నా దగ్గర జహీరాబాద్లో నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి మహీంద్రా కార్లు కానీ వీళ్ళందరూ కూడా లే ఆఫ్ చేస్తున్నారు, అంటే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. వాళ్ళకు జీతాలు కట్టే పరిస్థితి లేదు. ఎన్నో ఉక్కు కర్మాగారాలు కూడా మరి జీతాలు కట్టే పరిస్థితి లేక లే ఆఫ్ చేసేస్తున్నారు. చివరికి బ్రిటానియా బిస్కెట్స్ పేద వాళ్ళు కూడా కొనిగిడి పిల్లలకు పెట్టే ఒక బిస్కెట్ల పార్లే కంపెనీ కానీ బ్రిటానియా కంపెనీ కానీ వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కొనేవాళ్ళు లేరు జిఎస్టీ మూలాన. ఇంత ఎలాంటి ధోరణి వచ్చిందంటే అసలు మనం ఊహించని విధంగా ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ నడుస్తుందంటే, ఈ ఒక మోదీ వచ్చిన తర్వాత ఆయనకు ఆర్థిక సమస్యల మీద అవగాహన లేక ఆయన ఫారెన్ టూర్స్ అవి పెట్టుకుంటా పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటా తిరుగుతా మనకు డిమానిటైజేషన్ జిఎస్టీ తెచ్చి ఇంత ఘోరం చేశారు. లక్కీగా రాహుల్ గాంధీ గారు దాని ఈ ఒక ఇష్యూపై బాగా కంఠం గట్టిగా వినిపించినందుకు, ఆయన వాయిస్ గట్టిగా వినిపించినందుకు మొన్నటి ఆర్సీఈపి మీకు తెలిసింది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక 15 రాష్ట్ర దేశాలతో కలిసి మనకు ఫ్రీ ట్రేడ్ అంటే చైనా అంతా ఆల్రెడీ ఫ్లడ్ అయిపోతుంది. మనకి చైనాలో ఉత్పత్తి అంతా ఫ్లడ్ అయిపోతే మన వాళ్ళు ఇక్కడ మన ఒక ఫ్యాక్టరీలు మూతబడిపోతుంది. ఆర్టిస్ట్ తో సంబంధం లేదని చెప్పి మొదటి రోజు హెచ్చరికగా జారీ చేసినా కూడా కేసీఆర్ ఏ విధంగా మాట్లాడారు కూడా ఆ రోజు చూశాం. ఆయన కూడా లెక్క చేయకుండానే సమ్మెను కొనసాగిస్తున్నారు. మరొకవైపు మొన్నటికి మొన్న చివరి హెచ్చరికగా 3 రోజులు గడువిస్తున్నాం. 2019 వందేళ్ల క్రితం జరిగిన సంఘటన ఈయన ఎగ్జాంపుల్ తీసుకొని కెనడాలో 100 ఏళ్ల క్రితం ఇట్లనే కార్మికులు సమ్మె చేస్తుంటే గవర్నమెంట్ దిగి రాకపోతే వీళ్ళు చెలో పిలుపునిచ్చిండు. మొన్న కదా మనం
చెలో ఇచ్చాం కదా సరోనగర్, అట్లా చెలో పిలుపునిచ్చినప్పుడు అక్కడ పోలీసులు మొత్తం కాల్పులు జరిగితే ఇద్దరు కార్మికులు చనిపోయిండ్రు. ఆ ఇద్దరు కార్మికులు చనిపోయిన తర్వాతనే వాళ్ళు వెంటనే సమ్మెను విరమించుకొని వాళ్ళు విధుల్లో చేరిండ్రు. అందువల్ల అక్కడ ఎట్లయితే కాల్పులు జరపడం వల్ల భయపడి విధుల్లో చేరిండ్రో ఇక్కడ కూడా అదే ఫార్ములా అమలు చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడినట్టుగా ఇక్కడ మన కళ్ళ ముందు క్లియర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆయన అనుకున్నారు. అందువల్ల బస్ స్టాండ్లను అమ్మడానికి లేదా లీజులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసే ఉద్దేశాన్ని లేదా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ బస్సులు తిప్పాలనే కుట్రని ఛేదించే కార్మిక వర్గంగా మీరుండడం వల్ల మొట్టమొదటి రోజే మిమ్మల్ని డిస్మిస్ అనడానికి కారణం ఏంటంటే ఆర్టీసీని పూర్తిగా ఆయన నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఆ మాట అన్నాడు అనేసి కూడా మనకు స్పష్టంగా మొన్న రెండు విషయాలు మీరు దృష్టి తీసుకొస్తున్నాను. సిఎన్జిఓస్ను టీజీఓస్ను పిలిచిపోయింది, ఒక 1 ఇయర్గా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేని కేసీఆర్ నిన్ను శాసనసభలో ఉద్యోగస్తులంటేనే కుక్క గురించి ఆలోచించేటట్టుగా మాట్లాడిన కేసీఆర్ మీరు చేసిన సమ్మె దెబ్బతో దెబ్బకే వాళ్ళని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టుకున్న కాడికి వచ్చేసింది. ఎవరు ఎవరు దెబ్బించుకోవాలనే ఆలోచన కూడా కేసీఆర్ చేసింది. ఆ చేసిండోనికి సాక్ష్యం ఏదన్నప్పుడు సమ్మె మొదలైన నాలుగో రోజుకే కొంతమంది మంత్రులతో మాట్లాడుతున్నప్పుడు మంత్రులు అడిగింది, సార్ అంతకుముందు ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు కదా, మరి వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనం వాళ్ళను చర్చించి వాళ్ళకి సమస్య పరిష్కరించుకోవాలంటే ఆయన అన్నమాట ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కార్మికుల డిమాండ్ మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు, వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితిలో వాళ్ళని నా కాళ్ళ బేరానికి ఎట్లా రప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి అవసరం అనుకుంటే కెనడా ఫార్ములాను అమలు చేస్తామని చెప్పి ఏమన్నాడు కెనడా ఫార్ములాను అమలు చేస్తామని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా పేపర్లో లేకపోతే ప్రమాదం ఉండేది, కానీ చర్చ జరగడం వల్ల వెనుకకు పోయింది. కానీ ఆయన చర్చ ఆ పద్ధతిలో పెట్టినడానికి మాత్రం సాక్ష్యం కనిపిస్తుంది. ఏది కెనడా ఫారం, కెనడా ఫారం అంటే ఇంత దుర్మార్గంగా ఆలోచించినట్టు కెనడాలో జరిగింది ఏంది 100 ఏళ్ల క్రితం 1919 ఇది 2019 100 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఈయన ఎగ్జాంపుల్ తీసుకొని కెనడాలో 100 ఏళ్ల క్రితము ఇట్లనే కార్మికులు సమ్మె చేస్తుంటే గవర్నమెంట్ దిగిరాకపోతే వీళ్ళు చెలో పిలుపునిచ్చిండు. మొన్న కదా మనం చెలో ఇచ్చాం కదా సరోనగర్, అట్లా చెలో పిలుపునిచ్చినప్పుడు అక్కడ పోలీసులు మొత్తం కాల్పులు జరిగితే ఇద్దరు కార్మికులు చనిపోయిండ్రు. ఆ ఇద్దరు కార్మికులు చనిపోయిన తర్వాతనే వాళ్ళు వెంటనే సమ్మెను విరమించుకొని వాళ్ళు విధుల్లో చేరిండ్రు. అందువల్ల అక్కడ ఎట్లయితే కాల్పులు జరపడం వల్ల భయపడి విధుల్లో చేరిండ్రో ఇక్కడ కూడా అదే ఫార్ములా అమలు చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడినట్టుగా ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం నుంచి కూడా మీరు మర్చిపోద్దని మీకు అనిపిస్తాను. అంటే ఎంత దుర్మార్గంగా జరిపాం, ఎన్నో జరిపాం, రోడ్డు మీదనే తెలంగాణ సమాజం ఉన్నది. కానీ తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో కూడా ఒక కాల్పుల సంఘటన జరిగిందా? జరగలేదు. 1200 మంది చనిపోయిన మాట నిజమే కానీ ఆ 1200 మందిలో ఒక్కరన్నా పోలీస్ కాల్పుల్లో చంపబడరా అంటే చంపబడలేదు. అంటే తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో తెలంగాణ సమాజం రోడ్డు మీద యుద్ధం చేస్తున్న సమయంలో కాల్పులు జరపడానికి ఆయన ఆలోచించలేదు, కానీ కేసీఆర్ మాత్రం కాల్పులు జరిపించి కాళ్ళపేరం రక్షించే ప్రయత్నం చేసిందంటే ఎంత ప్రమాదకరంగా అతను ఆలోచించాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం అనుకున్నాను. వాస్తవంలో విలీనం చేసే అంశం కేసీఆర్ దయ వల్ల ఇప్పుడు సెంటర్ పాయింట్ అదే అయింది. ఏది ఏ డిమాండ్ అయింది? విలీనం డిమాండ్ అయింది. ఎందుకంటే అన్నిటి మీద చర్చ జరగడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడు, కానీ ఇది ఒక్కటి వచ్చినప్పుడు వద్దంటాడు అంతే. ఏది విలీనం అంటే వద్దంటు, అవునా కాదా? ఇప్పుడు ఆయన అమ్ముకోవాలంటున్నామో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయద్దు, అది కాపాడుకోవాలంటున్నామో ఆ డిమాండ్ మీరు కూడా వదులుకోవద్దు, అవునా కాదా? అంటే 26 డిమాండ్ పోయి కరెక్ట్ సెంటర్ పాయింట్ అయిన కూడా మీరు మర్చిపోవద్దు. ఇంకా మిగతా 26 డిమాండ్ చర్చ జరగలేదు. ఇప్పుడు ఏది అమ్ముకోవాలనుకునేటోడేమో దీని చర్చకు రావట్లేదు కదా, కాపాడుకోవాలనుకున్న మీరేమో దీన్ని వదులుకోవట్లేదు. అంటే సరిగ్గా సెంటర్ పాయింట్ అయింది విలీనం, అవునా కదా? ఈ విలీనంకు సంబంధించిన అంశం ముందుకు వస్తున్న దశలో మొన్నటికి మొన్న రెండు విషయాలు మీరు దృష్టి తీసుకొస్తున్నాను. సిఎన్జిఓస్ను టీజీఓస్ను పిలిచిపోయింది, ఒక 1 ఇయర్గా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేని కేసీఆర్ నిన్ను శాసనసభలో ఉద్యోగస్తులు అంటేనే కుక్క గురించి ఆలోచించేటట్టుగా మాట్లాడిన కేసీఆర్ మీరు చేసిన సమ్మె దెబ్బతో దెబ్బకే వాళ్ళని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టుకున్న కాడికి వచ్చేసింది. ఎవరు ఎవరి దెబ్బతో? ఆర్టీసీ కార్మికుల దెబ్బతో. ఉంటా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి సమస్య మీద చర్చించాలని చెప్పినప్పుడు కొంతమంది 10 మంది మనోళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక 3-4 రోజులు